పేదలకు సహాయం చేయడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ కాన్ అన్నారు. కర్నూలు నగరంలోని కృష్ణ హోల్డేజ్ హోమ్, సరూర్ హోల్డేజ్ హోమ్, నల్లారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు కేదర్నాథ్ ఆధ్వర్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ కాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. పేదలకు సేవ చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని అన్నారు. ఈరోజు కర్నూలు శాసనసభ్యులు అఫీస్ ఖాన్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా కర్నూలులోని తాండ్రపాడులో ఉన్నటువంటి కృపా ఓల్డేజ్ హోమ్ లో మరియు సెరూట్స్ ఓల్డేజ్ హోమ్ లో ఈ రోజు అన్నదానం మరియు వసతిదారుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కర్నూలు శాసనసభ్యులు అఫీస్ ఖాన్ గారే వచ్చి కేక్ కట్ చేసి చీరల పంపిణీ అలాగే వస్త్రాల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి ఏటా ఆయన ప్రతి సంవత్సరం కూడా సంతోషంగా మంచి పదవుల్లో ఉండి ప్రజల సేవలు చేస్తూ ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి నాయకులకు అలాగే ప్రజలకు కూడా సేవ చేయాలని కోరుకుంటూ రాజకీయం అంటే వ్యాపారమో సంపాదించుకోవడమో కాదు, రాజకీయం అంటే సేవ అని చెప్పి నేను రాజకీయాల్లో రావడం జరిగింది. దాని తర్వాత జగన్ అన్నకు చూసి పేద వర్గాలకు ఎలా మేలు చేయాలా, ఆయన ఎంత తపన పడతాడో అనేది కూడా దగ్గర నుంచి చూడడం జరిగింది. జగన్ అన్న స్ఫూర్తితో మా కర్నూలు నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కార్యకర్త కూడా అదే స్ఫూర్తితో ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు దగ్గర కావాలి, ఏదో రకంగా మనం వాళ్ళని ఆదుకోవాలి అని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు నా జన్మదినం సందర్భంగా కూడా కర్నూలు నియోజకవర్గంలో ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాలు చేసినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి.